హాయ్ అండి, వెల్కమ్ టు ఈజీ మ్యాట్రిక్స్. ఇప్పుడు మనం 0 = 1 ప్రూవ్ అనేది చాలా సార్లు చూసినాం, కానీ ఎక్కడ మిస్టేక్ ఉందో మీరు ఎప్పుడు కనిపెట్టాలంటున్నారు. ఇప్పుడు నేను మళ్ళీ ఒకసారి ట్రై చేస్తా, మీ ముందు చేస్తా, మీరు దానిలో మిస్టేక్ ఎక్కడ ఉందో ట్రై చేయండి ఒకసారి. ఓకేనా? ఫస్ట్ మనం ఏం చేస్తామంటే 0 = 1 అని ప్రూవ్ చేయాలంటే టేక్ 0 = 0 అంటాం. 0 = 0 అని తీసుకుంటాం. ఒక జీరోని ఏమని రాస్తామంటే 20 - 20, ఏదో ఒకటి మనకి ఇష్టం వచ్చింది. ఒక జీరోని 20 - 20, ఇక్కడ ఇంకొక జీరోని 25 - 25 అట్లా తీసుకుంటారు. ఇక్కడ 20 అంటే దీన్ని 4 5s అని రాసుకోవచ్చు. 4 × 5 - 4 × 5 = దీన్ని ఏమని రాసుకోవచ్చు అంటే 5 × 5 - 5 × 5 అని రాసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు ఈ రెండింటిలోంచి 4 ని కామన్ తీస్తే మనకి ఇక్కడ 5 - 5 వస్తుంది. ఇక్కడ నుంచి మనం 5 ని కామన్ చేసామంటే మనకి 5 - 5 వస్తుంది. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారంటే మనకి దీనిలోంచి ఇక్కడ ఉన్న 5 - 5 ని ఇక్కడ ఉన్న 5 - 5 ని క్యాన్సిల్ చేసేస్తారు. క్యాన్సిల్ చేసిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఇక్కడ మళ్ళీ మనకి ఇక్కడ 4 వచ్చినట్టు, ఇక్కడ ఏమొచ్చింది 5 వచ్చినట్టు. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తానంటే మనకి 0 = 1 రావాలి. అంటే ఈ రెండింటిలోంచి 4 ని సబ్ట్రాక్ట్ చేసింది అనుకోండి, అంటే -4 ఆన్ బోత్ సైడ్స్. ఓకేనా? ఏం చేశానంటే నేను 4 ని సబ్ట్రాక్ట్ చేస్తున్నా, LHS RHS రెండు సైడ్లకి 4 ను తీస్తున్నా. అప్పుడు మనకి ఏమైతుంది, 4 - 4 ఇక్కడ 5 - 4, రెండింటి నుంచి 4 ను తీసినా. ఒకసారి తీస్తే ప్రాబ్లం, రెండు సైడ్లు తీస్తే ప్రాబ్లం లేదు కదా, కాబట్టి రెండు సైడ్ నుంచి తీసేసిన. ఇక్కడ మనకి ఇప్పుడు 0 వచ్చింది, ఇక్కడ మనకి 1 వచ్చింది. ఓకేనా? ప్రూఫ్ వచ్చేసిందా? 0 = 1 హెన్స్ ప్రూవ్డ్. దీనిలో మిస్టేక్ ఎక్కడ ఉందో ట్రై చేయగలుగుతారా చూడండి, నేను చెప్తా ఇప్పుడు చూడండి. అసలు మిస్టేక్ ఏంటిది అంటే ఇక్కడ 0 = 0 తీసుకున్నాం, నో ప్రాబ్లం. టేక్ అన్నాడు కదా, 0 = 0 తీసుకుంటే నో ప్రాబ్లం. 0 ని 20 - 20 రాసుకున్నాం, ఇంకో 0 ని 20 - 25 రాసుకున్నాం, అది కూడా నో ప్రాబ్లం. ఇక్కడ చూడండి, 20 ని 4 5s, ఇంకోటి కూడా 4 5s. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ కూడా 5 5s, ఇక్కడ కూడా 5 5s. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తున్నామంటే రెండింటిలోంచి 4 ని కామన్ తీసినాం, ఇక్కడ దీనిలోంచి 5 ని కామన్ తీసినాం, రెండింటిని క్యాన్సిల్ చేసినాం. ఇక్కడ మనం ఇలా క్యాన్సిల్ చేయొద్దండి, ఆ క్యాన్సిల్ చేయడంలోనే తప్పు ఉంది మనకి. ఓకేనా? ఎందుకు క్యాన్సిల్ చేయడంలో తప్పు ఉంది అంటే మనం నేచురల్ ఏం చేస్తామంటే ఏదైనా మనం లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ చేయాలంటే దానికి ఇలా చేస్తాం, -4 ఆన్ బోత్ సైడ్స్, లేకపోతే +5 ఆన్ బోత్ సైడ్స్, లేకపోతే మల్టిప్లైయింగ్ ఆన్ బోత్ సైడ్స్, డివైడింగ్ ఆన్ బోత్ సైడ్స్, అట్లా చేస్తాం. ఇక్కడ -4 అని బోత్ సైడ్స్ చేసాం, ఇది ఓకే. కానీ ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఇట్లా క్యాన్సిల్ చేయకుండా మనం ఎలా రాస్తామంటే దీన్ని యాక్చువల్ గా ఈ మధ్యలో ఉన్నదాన్ని ఏం చేస్తామంటే ఇక్కడ ఇంకొక స్టెప్ రాయాలి. మనం ఏం చేయాలంటే డివైడింగ్ విత్ 5 - 5 ఆన్ బోత్ సైడ్స్, అంటే లెఫ్ట్ సైడ్ కి రైట్ సైడ్ కి 5 - 5 తో మనం డివైడ్ చేయాలి. అప్పుడు మనకి ఏమొస్తుంది అంటే ఇక్కడ 4 అనేది ఉంది ఆల్రెడీ, న్యూమరేటర్ లో 5 - 5 ఉంది, ఇంకా 5 - 5 తో మనం డివైడ్ చేస్తుంది. ఇక్కడ కూడా మనకి 5 ఉంది ఆల్రెడీ, న్యూమరేటర్ లో 5 - 5 ఉంది, ఇప్పుడు మళ్ళీ ఎక్స్ట్రా మనం 5 - 5 తో డివైడ్ చేస్తున్నాం. ఓకేనా? ఏం చేస్తున్నాం అంటే డివైడింగ్ విత్ 5 - 5 ఆన్ బోత్ సైడ్స్, ఇట్ సైడ్ డివైడ్ చేసిన, ఇట్ సైడ్ డివైడ్ చేసిన, ఎందుకంటే క్యాన్సిల్ చేయడం కోసం డివైడ్ చేసిన. ఓకేనా? క్యాన్సిల్ చేసినాక ఇప్పుడు మనకి 4 = 5 ఇలా చేస్తాం. కానీ ఇక్కడ నేను ఈ స్టెప్ లో తప్పు ఉంది అని ఎందుకు అంటున్నా అంటే ఇక్కడ చూడండి, 5 - 5 / 5 - 5 ఇలా క్యాన్సిల్ చేయొద్దండి. 5 - 5 / 5 - 5 అంటే 5 - 5 ఎంత, 0 డివైడెడ్ బై 0. 0 / 0 ని మనం క్యాన్సిల్ చేసి దాన్ని ఇప్పుడు ఇవరిని క్యాన్సిల్ చేస్తే మనకి 1 అన్నట్టు, 4 1s 4 వచ్చినాం. ఇవరిని క్యాన్సిల్ చేస్తే 1 అంటే 5 1s 5 వచ్చినాం. కానీ ఇట్లా ఇవరెండింటిని క్యాన్సిల్ చేసి దీన్ని 1 అని మనం చెప్పలేం, దీన్ని 1 అని మనం చెప్పలేం. అంటే దాన్ని ఏమంటామంటే మన సైంటిస్టులు, మన మ్యాథమెటిషియన్లు ఏమని చెప్పారు అంటే 0 / 0 ని ఇన్డెటర్మినేట్ ఫామ్ అన్నారు, ఇన్డిటర్మినేట్ ఫామ్. ఓకేనా? మన మ్యాథమెటిషియన్లు ఏమని చెప్పిందంటే 0 / 0 ని ఇన్డిటర్మినేట్ ఫామ్ అని చెప్పిళ్ళు. అసలు ఇన్డిటర్మినేట్ ఫామ్ అంటే ఏంటిది, అట్లా ఎందుకు క్యాన్సిల్ చేయొద్దు అని అనుకుంటున్నారు కదా. అంటే ఏంటిదంటే చాలా సింపుల్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 8/2 ఉంది, 8/2 ఉంటే ఏం చేస్తాం, 8/2 డివిజన్ చేస్తాం కదా. డివిజన్ చేస్తే మనం 2 తోటి 8 ని డివైడ్ చేస్తాం, 2 తోని 8 ని డివైడ్ చేస్తే మనకి 2 4s 8 అవుతుంది, రిమైండర్ 0. అంటే మనకి ఇక్కడ 4 వచ్చింది కాబట్టి మనకి 4. మనం దాన్ని ఇట్లా క్యాన్సిల్ చేసి రాస్తాం మనం షార్ట్ కట్ లో కదా, రెండిని క్యాన్సిల్ చేస్తే మనకు 4 వస్తుంది అని రాస్తాం. ఇప్పుడు అట్లనే ఇంకోటి 0/0 ఉందండి, 0/0 = ఎంత,
జీరో బై జీరో ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే దాన్ని కూడా మనం డివైడ్ చేస్తే జీరోతో జీరోని డివైడ్ చేస్తే మనకి ఏమైతుంది అంటే జీరో టేబుల్లో ఓకేనా జీరో టేబుల్లో జీరో జీరో జా జీరో వస్తుంది అది ఓకే. జీరో వన్ జా కూడా జీరోనే వస్తుంది. జీరో టూ జా కూడా జీరోనే వస్తుంది. జీరో జీరో జా జీరో వస్తుంది. జీరో వన్ జా జీరోనే వస్తుంది. జీరో టూ జా వస్తుంది. జీరో త్రీ వస్తుంది. జీరో ఫోర్ వస్తుంది. జీరో ఫైవ్ వస్తుంది. అట్లా మొత్తం చాలా వస్తాయి నెంబర్స్ ఓకేనా. జీరో కావచ్చు, వన్ కావచ్చు, టూ కావచ్చు, త్రీ కావచ్చు, ఫోర్ కావచ్చు, ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ నెంబర్స్ ఉంటాయి మనకు కదా. ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ నెంబర్స్ చూడండి, అన్ని నెంబర్స్ ఉంటాయి మనకి. పర్టికులర్ గా మనం దాని వాల్యూ ఇంత అని చెప్తున్నామా? పర్టికులర్ గా మనం దీని వాల్యూ వన్ అని చెప్పగలుగుతున్నామా? చెప్పలేము కదా. అట్లా అలాంటి అలాంటి ఫామ్ లో ఉండేదాన్ని మనం ఇండిటర్మినేట్ ఫామ్ అంటాం. అంటే జీరో బై జీరో అనేది ఇండిటర్మినేట్ ఫామ్. అట్లా ఇండిటర్మినేట్ ఫామ్ లో ఉన్నప్పుడు క్యాన్సిల్ చేసి వన్ అని రాయొద్దు. అంటే ఇప్పుడు మనకి దీనిలో తప్పు ఎక్కడ ఉంది అని అంటే ఈ స్టెప్ లో తప్పు ఉంది. ఆ తప్పు ఏంటి అంటే దాన్ని ఇట్లా క్యాన్సిల్ చేయొద్దు అనడమే తప్పు ఓకేనా. జీరో బై జీరో ఉన్నప్పుడు క్యాన్సిల్ చేయొద్దు, అది తప్పు.